మేడం ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి ఇవ్వబోతున్నారని చుక్కలు చూపించబోతున్నారని ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన ఒక కీలకమైనటువంటి పదవిని అప్పజెప్పబోతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ఎత్తడే అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే అంటే డెఫినెట్గా ఏబి వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందండి ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిని కక్ష సాధింపు చర్యగా ముప్పతిప్పలు పెట్టినటువంటి వైనం మనం చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో యాక్చువల్గా ఆయనకి చాలా మంచి పేరుంది అయితే ఆయన్ని ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అవినీతి ఆరోపణలు లేకపోయినా కూడా క్రియేట్ చేసి ఆయన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు ఎందుకు ఈ విధంగా అక్కడ ఏది లేకపోయినా కూడా క్రియేట్ చేసి పంపించినటువంటి వైను అంతే ఎంత మానసిక క్షోభకి గురి చేశారు ఇప్పుడు నిజంగా కరప్టెడ్ అనుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దే డోంట్ ఫీల్ మచ్ కానీ నాన్ కరప్టెడ్ అయ్యుండి నిజాయితీ గల ఒక పోలీస్ అధికారం మీద మచ్చ వేయడం అంటే మళ్ళీ సస్పెండ్ చే చేయడం అంటే ఒక మానసికమైన వేదనకి గురి చేయడమే కదా అంటే హెరాస్మెంట్ చేయడమే కదా సక్రమంగా వాళ్ళ విధుల్ని నిర్వర్తించకుండా చేయడం కోసమే కదా ఆయన అప్పటి నుంచి కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆయన డీజీ ర్యాంక్ అధికారి అనమాట చాలా సీనియర్ అధికారి ఇటువంటి సందర్భంలో ఏం చేశారంటే సస్పెన్షన్ చేసిన తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఏది మళ్ళీ విధుల్లోకి తీసుకోండి అని చెప్పి విధుల్లోకి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ సెకండ్ టైం విధుల్లోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేయడం అంటే ప్రింటింగ్ అండ్ ప్రెస్ సంథింగ్ స్టేషనరీకి సంబంధించిన దానికి హెడ్గా పంపించారు అంటే అప్రాధాన్యత ఉన్నటువంటి పోస్ట్లోకి పంపించారు అంతటితో కూడా వీళ్ళ కుట్ర గాని వీళ్ళ దాహం తీరలేదు ఎన్ని పాపాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా తప్పుడు పరిపాలనని ప్రజలకు అందిస్తున్నారు ఆయన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ప్రాధాన్యత లేని శాఖలో ఆయన్ని కేటాయించినప్పటికీ కూడా అంతటితో ఆగకుండా మళ్ళీ అవినీతి జరిగింది అవకతవకలు జరిగినాయి అని ఫస్ట్ మొట్టమొదటి చెప్పిన కారణం మీదే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి సస్పెన్షన్ చేశారు అప్పటికి ఈ ఈ అప్పటి నుంచి కూడా జీతభత్యాలు ఇవ్వట్ల ఇవ్వట్లా ఆయనకి శాలరీస్ ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వట్లేదు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఏబి వెంకటేశ్వర్లు గారు సో మళ్ళీ తర్వాత ఏం చేశారు ఎట్టి ఇంకా ఆయన ఐ థింక్ దిస్ మంత్ ఎండింగ్ ఎప్పటికో ఆయన రిటైర్ అయిపోతున్నారు అంటే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని ఇంత దుష్ట రాజకీయంతో ఇంత నీచమైన ఆలోచనలతోటి ఒక కుట్ర ఆలోచనలతోటి ఒక నిజాయితీ గల అధికారి మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నారు ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆఖరికి మీరు వేరే చోటకి పెట్టినా కూడా అక్కడ కూడా మళ్ళీ కేసులు పెట్టి ఆయన్ని అవినీతి కరప్టెడ్ అని పదే 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 చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి మీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు చేయాలనుకుంటున్నారు దీని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి క్యాట్ వాటికి రిలేటెడ్ క్యాట్ లో ఆయన మళ్ళీ ఫిర్యాదు చేయడం అనేది జరిగింది అది ఫిర్యాదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ఆయనకు అనుకూలంగా అంటే దిమ్మ తిరిగే తీర్పు వచ్చింది ఇది డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది ఈడ్చి పెట్టు కొట్టినట్టు ఎందుకనంటే మీరు ఒకటే కేసు మీద ఇలా రెండు సార్లు సస్పెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది రూల్స్కి వ్యతిరేకము ప్లస్ అక్కడ అవినీతే జరగలేదు అని ప్రూవ్ అయింది ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చి ఈ రోజున బయటకు వచ్చారు ఇమ్మీడియట్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కాపిన జీత భత్యాలు ఆయన కాపినటువంటి అలవెన్సెస్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి క్యాట్ ఆర్డర్స్ ఇచ్చింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితి ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా అంటే నేనేమంటున్నానంటే పరిపాలన అనేది సక్రమంగా ఉండాలి పరిపాలన నిజాయితీగా ఉన్న అధికారులు మీకు పొసగకపోతే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయి అంతేగాని వేధించడం ఏంటి నేను అదే అంటున్నా నిన్న కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలంటే మీరు అన్ని డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటేనే ఆయన క్లియర్ పిక్చర్ మీకు అర్థమవుతుంది అది రిపీటెడ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని మీరు ఎందుకు వేధించారు మీకేం రైట్ ఉంది అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్లు మీరు నిర్ణయాలు తీసుకుంటారా దానికి వాళ్ళ ఆయన ఎంత సఫర్ అవుతారు ఆయన కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారు ఎంత మానసిక వేదనకి గురవుతారు భవిష్యత్తులో ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే గనక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీ దగ్గర పని చేయాలంటే ఒక స్టెప్ వెనక్కి వెళతారు కదా ఎందుకంటే ఎందుకు వచ్చిన కర్మ మనం నిజాయితీగా పని చేసుకుంటున్నామో మన మీద అవినీతి అనే మరకని మచ్చని మన కెరియర్లో మనకి ఒక ముద్ర వేస్తారు కేసులు వేసి సస్పెన్షన్ చేసి ఒక మచ్చలాగా మన కెరియర్కి ఉం మన కెరియర్లో ఉండిపోయేలాగా ఈ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు అని ఒక ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఆ భావన రావడానికి ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు కేసు కనిపిస్తుంది కదా భవిష్యత్తులో మీ దగ్గర నీతి నిజాయితీ కల ఐఏఎస్లో ఐపీఎస్లో పని చేయగలరా చేయలేరు కదా మరి ఎందుకు మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రోజున ఎప్పటికైనా భారతదేశంలో కోర్టులు సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు తీర్పు ఆలస్యమైన ధర్మమే గెలుస్తుంది అని చెప్పడానికి ఈ రోజున వెంకటేశ్వరరావు గారికి వచ్చినటువంటి తీర్పుని దేశ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి గమనించాలి ఏదైనా కూడా మీరు ఏదన్నా తీసుకోండి వివేకానంద రెడ్డి గారిని ఫస్ట్ చంద్రబాబు గారు అన్నారు ఈ రోజున ఏమైంది తన సొంత మనుషులే చేశారని చెప్తున్నారు అంటే నిజంగానే ధర్మంగానే కొంచెం లేట్ అయినా కూడా డెఫినెట్గా తర్వాత అయినా ప్రజల్లోకి వస్తుంది ఆ రోజున ప్రజలు ఏం చేస్తారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా తిరస్కరిస్తారు సో ఒకసారి ఏంటంటే సెల్ఫ్ ఎనాలిసిస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే బాగుంటుంది సో డీజీపీ గుప్తా గారు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి ఇవ్వబోతున్నారని ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక కీలకమైనటువంటి బాధ్యతని గారు ఇవ్వబోతున్నారని దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ఇత్తడే అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి అంటే ఒకటండి ఇక్కడ నిజాయితీ గల అధికారులని అంటే రాజకీయ ఒత్తిళ్ళకి తల అధికారులని ఎస్పెషల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ సజావుగా జరగాలి రిగ్గింగ్లు లేకుండా అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వాళ్ళకి ఇచ్చిన పాత్రని రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం నిర్వర్తించగలిగే అధికారులు మాత్రమే ఎలక్షన్ ప్రాసెస్లో ఉండాలి అప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది ప్రజలు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు నేసుకుంటారు అది వైఎస్ఆర్సీపీ గెలిచిన టీడీపీ గెలిచినా కూటమి గెలిచిన నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి అధికారుల మీదే ఉంటుంది ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఒక ఆయన ఉన్నారు ఎలక్షన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ గారు ఆయన కూడా ముక్కుసూటిగా వెళ్ళారు ఆయన మీద కులం కట్టారండి ఆయన మీద అవినీతి కట్టారు ఆయన ఒక వర్గానికి ఇది చేస్తున్నారని పెట్టారు అంటే నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మరక వేయడం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం